గతంలో తాడేపల్లి ప్యాలెస్ కి కోతవేట దూరంలోనే మహిళల మానభంగం మరియు హత్య అలాగే ఇప్పుడు అదే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం ఎదురు ఒక మహిళ ఆత్మహత్య ప్రయత్నం అది కూడా ఒక వైసీపీ నాయకుడైన దాడిశెట్టి రాజా గారి గన్మెన్ వేధింపులు తాళలేక ఆ మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వలేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కలవడానికి అని మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ కి కోతవేట దూరంలోనే ఉన్నాను అన్న మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గారు ఇప్పుడు ఈ సంఘటన మీదైనా స్పందించి ఆ మహిళకు న్యాయం జరిగేలాగా ఆ దాడిశెట్టి రాజా గారి గన్మెన్ కు నోటీసులు జారీ చేస్తారా లేదంటే కేవలం ఆపోజిట్ పార్టీలు కి మాత్రమే నోటీసులు ఇవ్వడానికి పరిమితం అవుతుంది మహిళా కమిషన్ జగనన్న వచ్చాడు మహిళలకు రాష్ట్రంలో రక్షణ విపరీతంగా పెరిగిపోతుంది గన్నుకన్న ముందు జగనన్న వస్తాడు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర పౌరులకు మిడిల్ ఫింగర్ లేపి చూయించిన రోజా గారు ఈ విషయం మీద స్పందిస్తారా స్పందించరా మహిళా మంత్రులు మహిళా హోం మంత్రులు గతంలో రేపులు జరుగుతూ ఉంటాయి ఒకటి రెండు జరిగితే నానా యాగి చేస్తారేంటి అనుకోకుండా రేపులు చేస్తుంటారని ఒక స్టేట్మెంట్లో పాస్ చేసిన మహిళా మంత్రులు కనీసం ఈ ఆత్మహత్య ఘటన ఏదైనా సరైన విచారణ జరిపించి ఆ మహిళకు న్యాయం జరిగేలాగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా ఆ వైసీపీ నాయకుడి యొక్క గన్మెన్ కి శిక్ష పడేలాగా చేస్తారా చేయరా మహిళలకు పూర్తిగా అక్క చెల్లెమ్మలందరికీ రక్షణగా నిలుస్తా అన్న జగన్ మోహన్ రెడ్డి గారు పరదాల నుంచి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి ఇలాంటి మహిళల గోడు వింటారా వినరా సొంత పార్టీ ఛానళ్ళలోను సొంత పార్టీ పేపర్లలోను ప్రజలెవరితోనూ సంబంధం లేకుండా సంఖ్యాబలంతో ఆక్రమించుకున్న అసెంబ్లీలను చెప్పే మాటలకి వాస్తవంగా ప్రజా జీవితంలో మీ పరిపాలనలో జరుగుతున్న నిజాలకి వ్యత్యాసం ఎంత ఉందో గమనించుకొని ఎప్పటికైనా కళ్ళు తెరవండి వైసీపీ నాయకులు వైసీపీ మహిళా కమిషన్ గారు వైసీపీలో మిడిల్ ఫింగర్ లేపి చూయించే మహిళా మంత్రులు గారు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి రక్షణ లేదు దయచేసి రక్షణ కల్పించండి శాంతి భద్రతలు లోపిస్తున్నాయి మహిళల మీద దాడులు పెరిగిపోతున్నాయి దయచేసి గమనించండి లేదంటే 24లో మిమ్మల్ని ఇదే మహిళా లోకం కనుమరుగు చేస్తుంది రాజకీయాల నుంచి గుర్తించండి